మీరు ఎదుగుతున్నారు. మీరు మీ తల్లిదండ్రులు కూడా ఎదగడానికి సాయం చేయాలి. ఎందుకంటే మన దేశంలో తల్లిదండ్రులు కొడుకు పుట్టాలని ఎందుకు గట్టిగా కోరుకుంటున్నారంటే, వాళ్ల విముక్తికి అవసరమైన తంతు మీరు చేస్తారని. మీకు తెలుసా ఈ విషయం? మీకు తెలుసా లేదా? మీకు తెలీదా? వాళ్ళు కొడుకు కావాలని ఎందుకు అనుకుంటున్నారంటే, వాళ్ళు చనిపోతే కొడుకు తలకొరివి పెడతాడు, క్రియలు చేస్తాడు, కర్మ చేస్తాడు. ఇవి చాలా ముఖ్యం. ఎందుకంటే ఆడపిల్ల వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ కాలంలో అది వేరు. తను ఎక్కడున్నా పుట్టింటికి రాగలదు. మీరు చనిపోతే, నా ఉద్దేశం మీరు వెళ్ళిపోతే మిమ్మల్ని చూడటానికి వస్తుంది తను. కానీ ఆ రోజుల్లో పెళ్లి చేసుకుని వేరే ఇంటికి దూరంగా వెళ్ళిపోతే ఇంకంతే, మళ్ళీ చూడటం చాలా కష్టం. మిమ్మల్ని కడసారి చూడటానికి తను రాలేదు. ఎందుకంటే అన్ని రోజులు శరీరాన్ని ఆమె కోసం ఉంచలేరు. ఎక్కడినుంచో ఒక 200 కిలోమీటర్లు నడిచి రావాలంటే 5 రోజులు పడుతుంది. తను సమయానికి రాలేదు. కార్యక్రమాలు చేయటానికి ఇంకెవరూ ఉండరు. అందుకే కొడుకు చాలా ముఖ్యమని అనుకున్నారు. అతను మీ దగ్గర ఉంటాడు. మీరు చనిపోతే ఇవన్నీ దగ్గరుండి చేయగలడు. మీకు విముక్తి కలుగుతుంది. కాబట్టి తెలియకుండా విముక్తి కోసమే మిమ్మల్ని కన్నారు. మీరు వాళ్ళకి గుర్తు చేయాల్సిన సమయం ఇది. ఒక బిడ్డకి ఇది చాలా ముఖ్యమైన బాధ్యత. తల్లిదండ్రులకు వయసు పెరుగుతున్నప్పుడు ఈ విషయం వాళ్ళు మర్చిపోతున్నప్పుడు వాళ్ళకిది గుర్తు చేయటం మీ బాధ్యత. నేను మీకు ఇప్పుడు గుర్తు చేసినట్టు, మీరు మీ సమాధికి 1 ఏడాది దగ్గరయ్యారు అని. అలా మీ తల్లిదండ్రులు మీకన్నా దగ్గరగా ఉన్నారు, అవునా కదా? ఇది జీవిత సత్యం. మీరు దీన్ని మర్చిపోతే మీరొక హాస్యాస్పదమైన జీవితం గడుపుతున్నట్టే, అవునా కదా? చెప్పండి, ఈ ఒక్క నిజాన్ని మీరు మిస్ అయితే మీరు ఒక మూర్ఖమైన జీవితాన్ని గడుపుతారు. కాబట్టి మీ పుట్టినరోజు బహుమతిగా మీరు వాళ్లకి అంతర్ముఖులవ్వాల్సిన సమయం వచ్చిందని గుర్తు చేయాలి. వాళ్లకి మీరు తాగుబోతేనా భయం లేదు, మతి తప్పిపోయినా భయం లేదు. కానీ ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకు వేస్తే మాత్రం తిరిగి రారేమోననే భయం. కానీ వాళ్ళనుకున్నది నిజమే. మీరు ఇంటికెళ్లరని కాదు, వెళతారు. కానీ మీ నుండి వారికి ఇదివరకటిలా ఆ బంధనం కనిపించదు. వాళ్లకి మీ మీద ఏ పట్టు ఉండదు. ఉన్నట్టుండి మీలో ఓ స్వేచ్ఛ కనిపిస్తుంది. ఇది ఎవ్వరూ భరించలేని విషయం. ఇది అర్థం చేసుకోండి. నేను కట్టడిలో ఉండి మీరు స్వేచ్ఛగా ఉన్నారంటే ఇది ఎవ్వరూ భరించలేరు కదా. నేను బంధనాల్లో కట్టుబడున్నప్పుడు నువ్వు కూడా ఉండాలంతే. ఎందుకంటే నేను నీ కట్టుబడి ఉన్నాను, నువ్వు నాకెందుకు కట్టుబడలేవు? ఇదే ఆటంతా. కాబట్టి ఒక కొడుకుగా వాళ్ళకిది గుర్తు చేయడం మీకున్న పెద్ద బాధ్యత. ఇప్పటి వరకు వారికి తెలిసినంతలో ఏది ఉత్తమమో వారు చేశారు. కానీ ఇప్పుడిక వాళ్ళు అంతర్ముఖులు కావాలి. వాళ్ల సమయాన్ని, శక్తిని ఇంకా వారి అంతర్గత శ్రేయస్సు కోసం వెచ్చించాలని చెప్పాలి మీరు. ఈ ఒక్కటి వారు చెయ్యకపోతే వారు ఒక బాధతో చనిపోవలసిందే. అవును, ఈ శరీరానికి దాని తత్వానికి మించిన దేన్ని మీరు గ్రహించకపోతే మరణ సమయం వచ్చినప్పుడు భయమే కలుగుతుంది. ఇంకా వేరే మార్గం లేదు, అవునా కదా? మీ తల్లిదండ్రులు భయంతో, బాధతో చనిపోవాలని మీరు అనుకోవటం లేదు. వారు హుందాగా పోవాలని మీరు అనుకుంటున్నారు, అవునా? అందుకే మీరు అంతర్ముఖులవ్వాలి. వాళ్ళు అంతర్ముఖులయ్యేలా మీరు చెయ్యాలి.